42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. భారతీయుల ఆత్మతోని, ప్రతి సామాన్యుని కుటుంబంతోని పెనివస్కు పైన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి. దాన్ని అప్పనంగా అడ్డికి పావుచేరు, ఇష్టం వచ్చిన మా సాహుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు ఊళ్ళూరుతున్నావు. నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపసు తీసుకుంటాం. ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా, ఎల్ఐసి కార్మికులారా, సింహాల్లాగా గర్జించండి, పిడికిలు ఎత్తండి, బీఆర్ఎస్ను బలపరచండి, ముందుకు పోదాం, మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు, ట్రాన్స్కోలు ఆస్తులు, మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు, స్టేషన్లు, మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయల విలువ చేసి ఉన్నాయి. అవన్నీ ప్రజల ఆస్తులు. వాటిని అప్పనంగా లాస్ ఏదో చూపించి సాహుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు. భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి, ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడుతుంది. అదే బీఆర్ఎస్ పాలసీ, దాన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెంటు కార్మికులారా, పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తూ ఉన్నా. ఇక మాట్లాడమంటే రేకు డబ్బాల గులకరాలేసి చూపినట్టే లొడా లొడా లడా లడా. ఒక్క పని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచినీళ్ళు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా? ఇంకా చాలదా? మనకు సిగ్గు రావద్దా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మంచినీళ్ళు రావన్నా, సాగునీళ్ళు రావన్నా, ఈ డబ్బా రేకుల లొడలొడా లడలడనే విందామా? దయచేసి ఆలోచించేయండి. కరెంట్ ఇవ్వలేరు, మంచినీళ్ళు ఇవ్వలేరు. అల్లున్నోట్లో అన్నున్న అంగట్లో, అంగట్లో అన్నున్న అల్లున్నోట్లో శనున్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి? హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 100,000 మెగావాట్లకు అవకాశం ఉంది. దేశంలో కోసి, గండకి నదులు బీహార్ను వరదలతోని, కరువుతోని ముంచెత్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు, సగం బీహార్ కరువు. అక్కడ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంటు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా